మీరు ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అని కూడా విన్నాం మరి ఆ డాన్స్ మీకు ఎలా ఉపయోగపడింది మీ టీనేజ్లో టీనేజ్లో నాకు డాన్స్ ఎలా ఉపయోగపడింది అంటే నేను భరతనాట్యం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు నేను డాన్స్ టీచర్గా కూడా ఉన్నాను అంటే ఎక్కువ రోజులు నేను కొన్ని రోజులే ఉన్నాను బట్ నాకు డాన్స్ ఎలా ఉపయోగపడింది అంటే నా కమ్యూనిటీ కోసం నేను ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు టు గెట్ ద అటెన్షన్ ఆఫ్ ద సొసైటీ ఐ యూస్ టు డాన్స్ మచ్ హరే ఒక హిజ్రాండి ఇంత చక్కటి డాన్స్ చేస్తున్నారా ఎందుకంటే నేను శిల్పకళా వేదికలో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఒక ప్రోగ్రాంలో నేను డాన్స్ చేస్తే అండ్ ద ఓన్లీ హిజ్రా ట్రాన్స్ మెమ్ మెన్ హూ హూ పర్ఫార్మ్డ్ భరతనాట్యం వాళ్ళు అన్నారు అసలు డాన్స్ ఇంత బాగా డాన్స్ చేసే హిజ్రాలను మేము ఎప్పుడు తెలంగాణలోనే చూడలేదు దట్ ఈస్ వాట్ ఇట్ హెల్ప్డ్ మీ టు గ్రో మై లైఫ్ ఇన్ ద సొసైటీ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను రవీంద్ర భారతిలో కావచ్చు శిల్పకళా వేదికలో కావచ్చు కొన్నిసార్లు ఎక్కడైనా కాలేజెస్లో వెళ్ళినప్పుడు సెమినార్స్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు పర్ఫామ్ సమ్ టైమ్ ఐ యూస్ టు పర్ఫామ్ ఫై మై ఓన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను హ్యాపీగా ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేస్తా ఓకే గుడ్ వాట్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్ ఆఫ్టర్ సర్జరీ యా ఇట్ ఈస్ లైక్ ఒక 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 స్త్రీ ఒక బాబుని జన్మించినప్పుడు నార్మల్ డెలివరీ కాకుండా సీజరీన్ అయ్యిందనుకోండి తను ఒక టెన్ డేస్ బెడ్ మీదే ఉంటారు ఒక సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ ఎలాగైతే ఒక చిన్న పా పసిపాపను చూసుకున్నట్టు ఆ పసిపాపను ఎలా చూసుకుంటారో డెలివరీ అయిన అమ్మను కూడా అలాగే చూసుకుంటారు అది మనం చూస్తుంటాం సేమ్ కాంప్లికేషన్స్ లైక్ ఎలా అంటే ఫార్టీ డేస్ వరకు లేచి నిలబడి నడిచి కూర్చోవడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఎందుకు అంటే ఈ సర్జరీ ఎంత ఇంపార్టెంటో మా లైఫ్లో అంతే భయంకరమైనటువంటి ఇట్స్ ఇట్స్ ఎ పునర్జన్మ అంతే అండ్ నాకు వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటి అంటే సర్జరీ అయిన తర్వాత నాలో కాస్త ఏమంటారు అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది ఓకే అంతకుముందు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది అంతకుముందు నేను తక్కువ మాట్లాడేదాన్ని తర్వాత నేను ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశాను అండ్ ఎక్కువ పని చేయడం స్టార్ట్ చేశాను బికాస్ ఐ నో వాట్ ఐఆమ్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మై సొసైటీ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై కమ్యూనిటీ అనుకున్నాను కాబట్టి నాకు సర్జరీ ఇట్స్ ఇట్స్ నాట్ ఏ బ్లాక్ డేస్ ఫర్ మీ బట్ దే ఆర్ డార్క్ నైట్స్ టు సీ ద సన్ అగైన్ ఓకే సో దట్ మీన్స్ ఆల్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఇంప్రూవ్డ్ ఇన్ యువర్ బ్రెయిన్ బ్రెయిన్ రైట్ మీలా మారాలనుకునే వారికి మీరు ఏమి సలహాలు ఇస్తారు వారి తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు చేస్తారు అసలు యాక్చువల్లీ నేను మారాలనుకున్నప్పుడు మా తల్లిదండ్రులకి కానీ మా చుట్టాలకు కానీ లేకపోతే సొసైటీకి కానీ అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి హిజడా అంటే అడుక్కుంటారు రోడ్డు మీద ఇది మాత్రమే తెలుసు జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఇన్ ద సొసైటీ ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మాకు సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కొన్ని చట్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే వీళ్ళకి హార్మోనల్ ప్రాబ్లం ఉంటుంది ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి సైకో సోషల్ కౌన్సిలింగ్ కావాలి అండ్ వీళ్ళకి కూడా అందరిలాగా సొసైటీలో బ్రతికేటువంటి ఒక రాజ్యాంగపరమైన హక్కు ఉంది ఆర్టికల్ థర్టీన్ ఫోర్టీన్ ప్రకారం అని సొసైటీకి ఇప్పుడే తెలిసింది ఇది రోగం కాదు అని కూడా క్లియర్గా సొసైటీకి అర్థమైంది సో నేను నాలా మారే పిల్లలకి ఏం చెప్తానంటే ఫ్యామిలీని వదిలిపెట్టి బయటికి వచ్చి వచ్చి మాత్రం బతకండి ఫ్యామిలీతో ఉంటూ మీ ఫ్యామిలీని ఒప్పించి మీ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించి గో టు సైకియాటిస్ట్ అండ్ గో టు పీపుల్ హూ కెన్ కౌన్సిల్ యువర్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి మీరు చదువుకొని మీ డిగ్రీ తీసుకొని అండ్ మీ తల్లిదండ్రులే మీకు సర్జరీకి హెల్ప్ చేసే పొజిషన్లో మీరు వచ్చి ఇప్పుడు ఆడపిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాం మగపిల్లోడికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి డిగ్రీలు బీటెక్లు వాళ్ళకి బండ్లు కొనిస్తాం అలాగే ఒక ట్రాన్స్ మహిళకు కూడా సర్జరీ ఫ్రీగా ప్రభుత్వం చేసేటువంటి ఒక రోజు కోసం మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ని అడగాలి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళకి నేను ఒకటే చెప్తాను అమ్మ మేము ఒక అబ్బాయితో పడుకోవడం కోసమో లేకపోతే లగ్జరీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడం కోసమో ఆడపిల్లలు అవ్వట్లేదు కేవలం మా మనసాక్షి మా మనోభావాల వల్ల అండ్ మా బాడీలో జరిగే ఎన్నో రకాల మెడికల్ ఇష్యూస్ వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే మేము హిజరాల్గా మారుతాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు మీ పిల్లల్ని మీరే అర్థం చేసుకోకపోతే సొసైటీ ఏం అర్థం చేసుకుంటుంది కేవలం మీరు వదిలేయటం వల్లే రోడ్డు మీద అడుక్కోవడమో లేకపోతే రాత్రిపూట సెక్స్ వృత్తి చేయడమో జరుగుతుంది అదే ఇప్పుడు అందరూ అన్నీ మంచిగా ఉండి పుట్టరు కొంతమంది కొన్ని లోపాలతో పుడతారు లోపాలతో పుట్టిన వాళ్ళకి ఎలాగైతే మనం హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తామో అలాగే ఈ ట్రాన్స్ పిల్లలకి జెండర్ నాన్ కన్ఫార్మ్డ్ పిల్లలకి సపోర్ట్ చేయడం వల్ల మీ పిల్లలు కూడా సొసైటీలో మంచి గౌరవప్రదమైన జీవితం బతుకుతారు ఎక్కడో పోయి మోసపోరు ఎవడో మొగోడు చేరు మోసపడరు చక్కటి సలహా ఎక్కడ మోసపోరు తల్లిదండ్రులు ఫ్యామిలీ ఈజ్ ద బిగ్ సపోర్ట్ ఫర్ ట్రాన్స్ విమెన్స్ ఇఫ్ దే వాంట్ టు సస్టైన్ దే లైఫ్స్ ఇన్ ఏ వెరీ గుడ్ వే నాకైతే నా ఫ్యామిలీయే సపోర్ట్ చేసింది లిటరలీ మా ఫ్యామిలీ సపోర్ట్ చేయటం వల్ల నా హస్బెండ్ సపోర్ట్ చేయటం వల్ల నాతో చదువుకున్నటువంటి తోటి స్నేహితులు సపోర్ట్ చేయటం వల్లే ఈరోజు నేను చంద్రముఖిలా మీ ముందున్నాను లేకపోతే ఎవరో ఒకళ్ళు నన్ను కూడా సిగ్నల్ దగ్గర చూసిండేవాళ్ళు పది రూపాయలు వచ్చిండేవాళ్ళు మీరు మంచి పొలిటికల్ ఎనలిస్ట్ అని కూడా విన్నాం యా అయితే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు పక్క రాష్ట్రంలో కావచ్చు ఆ రాజకీయాలు మంచి ఊపి మీద ఉన్నాయి సో దాని మీద ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు నాకు కావాల్సింది పొలిటీషియన్స్ కాదు లీడర్స్ ఇన్ ద సొసైటీ హూమ్ కెన్ లీడ్ ఆ గవర్నమెంట్ ఎలా అంటే ఇప్పుడు మన నెహ్రూ చాచా నెహ్రూ గారిని తీసుకోవచ్చు లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ముందు సెటిల్డ్ లీడర్స్ తర్వాతే పొలిటీషియన్స్ అయ్యారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్స్ కాదు ఓన్లీ పొలిటీషియన్స్ ఓన్లీ దే వాంట్ ఎర్న్ మనీ బై ద పాలిటిక్స్ టు ద పాలిటిక్స్ ఫ్రమ్ ద పాలిటిక్స్ సో ఐ లిటరలీ డోంట్ అగ్రి పార్టీలని నేను వ్యతిరేకించను లీడర్లనే వ్యతిరేకిస్తాను ఎందుకు అంటే ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందని ఒకళ్ళు వచ్చిన తర్వాత మోదీ గారి రాజ్యం వచ్చిందని మీరు పెట్టుకుంటున్న పేర్లు మాత్రమే అవి తప్ప సొసైటీకి మీరు చేస్తుంది ఏంటి నథింగ్ భవిష్యత్తులో చంద్రముకి యొక్క అంతర్లీనం తెలుసుకోవాలని ప్రజలు మరియు ఊగి ఊగిసలాడుతున్నారు ఆ విషయం ఏంటంటే చెప్పగలరా కాస్త ఐ వాంట్ బీ ఎ గుడ్ లీడర్ ఇన్ ద సొసైటీ ఒక మంచి లీడర్గా నేను ఉండాలని అనుకుంటున్నాను నాట్ యాజ్ ఎ పొలిటీషియన్ పొలి పొలిటిక్స్ ఇస్ ఎ పవర్ విచ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద సొసైటీ బట్ లీడర్ కెన్ డూ మోర్ దెన్ ద పొలిటీషియన్ సో అట్లా ఓకే చూశారు కదా చంద్రముఖి చెప్పినటువంటి సలహాలను కనుక పాటించినట్లయితే ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉండవు చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఉపాధి పొందాలి అలాగే అమ్మా నాన్నలు కూడా మీరు సరైన రీతిలో పూర్తి స్థాయిలో చెప్పగలిగినట్లయితే మీరు నిజంగా విజయం సాధించినట్టే నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి గారు మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో కలుద్దాం స్టే బిఆర్ బీఆర్కే న్యూస్